నామినేడి గారికే మన ఓటు, పులిగుర్తుకే మన ఓటు, నామినేడి గారికే మన ఓటు, పులిగుర్తుకే మన ఓటు, పులిగుర్తుకే మన ఓటు. రాజకీయం నికార్సైన వ్యాపారంగా మారిపోయిన రోజులివి. మంత్రి గారికి మోటార్ సైకిల్ దిక్కులేకపోయినా కార్యకర్తల్ని కారుల్లో తిప్పాల్సిన రోజులివి. మరి ఇట్లాంటి కష్ట పరిస్థితుల్లో రూపాయి కక్కుర్తి పడకుండా 15 సంవత్సరాలు నీ మంచానికి దుప్పట్లేసా, నీ చెప్పుకి మేకు కొట్టా. మరి అట్లాంటి నాకు ఒక చిన్న సారా కాంట్రాక్ట్ ఇప్పించవయ్యా అంటే నీతి నిజాయితీ బోసానం పార్టీ విశ్వాసం అని బాబు అరబ్బీ భాషలో నువ్వు నాకు లెసన్స్ ఇచ్చావు. చివరికి నా చేతుల మీదుగా నీ సమాధికి ఇటుకలు ఎత్తే తప్ప నేను ఇంత టోడిగా అలేకపోయాను. సారీ బాసు. ఏమిటి మీ గురువుగారి ఫోటో దగ్గర నిలబడి బాధపడుతున్నావు? ఏం చేయమంటావయ్యా, నమ్మి సేవలు చేశాను, నమ్మకంగా పొడిపించేశాను. ఈ మాత్రమన్నా బాధపడకపోతే హోటల్లో నమ్మరయ్యా బాబు. ఏంటి నాకు గిఫ్ట్ తెచ్చావా? థ్యాంక్స్. ఎస్ నరసింహ. సెట్లి సిరిగిపోయింది, ఈ పుట్ట తీసావంటే? నా జాగ్రత్త కోసం నువ్వు అన్నమాట ప్రకారం సారా లైసెన్స్ నాకిపించి నీ నెగిటివ్ నువ్వు తీసుకో. నా కోసం సెవెన్ కోకుండా మా గురువు గారిని వేసేసావు, బానే ఉంది. వేసింది నువ్వైనా ఒక మొదల స్టెప్ పోజులో ఆ దిక్కుమాల ఫోటోలో నన్ను ఇరికిచ్చి తెచ్చావు. ఏం చేస్తావు, నీ సారా కాంట్రాక్ట్ నీకు ఇప్పించి నా నెగిటివ్ నేను తీసుకుపోతాను. ఏంటా పోజు, మా గురువు గారి మీద ఒట్టయ్యా బాబు, నీ రుణం తీర్చుకుంటాను సరేనా? ఓకే.